వాళ్ళు వాళ్ళ పొలాల పాటలు వాళ్ళు పాడుకున్నారు, కొండల మీద రాళ్ళు కొట్టేవాళ్ళు వాళ్ళ. ఇదంతా కూడాను జానపద సాహిత్యం. దాన్ని ఒక సాహిత్యం కింద నిన్న మొన్నటిదాకా ఎవరూ గుర్తించడం లేదు. ఇప్పుడిప్పుడు ఏదో ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మన వీరందరూ కూడాను ఈ ఫోక్లోర్ దాని మీద రీసెర్చ్ చేయడమే కాకుండా పిహెచ్డి డిగ్రీలు కూడా సంపాదించిన వారు ఉన్నారు. న్యాయంగా మనం చూడాలంటే మన తెలుగుదేశం యొక్క జాతీయత, ఈ తెలుగు నుడికారం, ఈ తెలుగు అస్తిత్వం, అసలు తెలుగు రూపమే ఆ తెలుగు జానపద సాహిత్యంలో కనబడుతుంది. పైగా ఈ జానపద సాహిత్యం ఇట్లాగుండగా ప్రతి ఆంధ్ర గృహంలోనూ కూడా ఆనాటి మహిళలకి అంతగా చదువు వచ్చి ఎవరో చాలా చేతి వేళ మీద లెక్కపెట్టి కుమ్మరి మొల్లనగా లేకపోతే ముద్దుపడనగా ఇట్లాగా చాలా తక్కువ మంది అక్షరాస్యులైనటువంటి స్త్రీలు ఉండేవారు. కానీ ప్రతి ఇంటిలోనూ కూడాను వాళ్ళు స్త్రీల పాటలు, అవి చాలా అమూల్యమైనటువంటి సాహిత్యం. ఆ పాటలు పాడడానికి ఈ స్త్రీలకి విద్య అక్కర్లేదు. అంటే ఏమిటి, లిఖితపూర్వకమైనటువంటి విద్య, వాళ్ళకి ఒక నేటివ్ సంస్కారం, సంస్కృతి వాళ్ళకు ఉన్నది. వాళ్ళు నోము పాటలు పాడుకున్నారు, మరే పెళ్లి పాటలు పాడుకున్నారు, ఏదో సంతోషమైన పాటలు పాడుకున్నారు, దుఃఖంతో పాటలు పాడారు, రకరకాలటువంటి గృహ జీవితంలో గృహిణిగా స్త్రీ కవయిత్రి అయింది. కాబట్టి మన యొక్క సాహిత్యం నన్నయ్య భట్టు గారితో ప్రారంభమైంది అని అంటే నేను ఒప్పుకోను. అంతకుముందే ఇంకా కొంతమంది అంటారు వేదకాలంలో కూడా ఆంధ్ర శబ్దం ఉన్నది అంటారు. తర్వాత మహాభారత యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల యొక్క 11 అక్షోహిణీల సైన్యంలోనూ దుర్యోధనుడి పక్షాన మన ఆంధ్రులు పోరాడారు అని కూడాను అది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్. ఆ విధంగా చూస్తే మనం అత్యంత ప్రాచీనమైనటువంటి వాళ్ళమే. కానీ ఒక విధంగాను మనం ఒప్పుకోవాలి, మనకంటే కూడాను తమిళనాడు, తమిళ భాష, తమిళ సంస్కృతి మనకంటే ప్రాచీనమైంది అని ఒప్పుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదేవిధంగా చూస్తే కన్నడం కూడా మనకి బహుశా దక్షిణాది భాషల్లో మొదటిది తమిళ్, రెండవదేమో కన్నడం, మూడో భాష మన తెలుగు అవుతుంది, నాలుగోదేమో మలయాళం. ఇవి మేజర్ ద్రవిడియన్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. వీటిలలో ఎన్ని విధాలు చూసినా సరే అత్యంత మధురమైనటువంటిది, అందరూ అంగీకరించినటువంటి యథార్థం, వాస్తవం ఇది. మన మొన్న మా షికాగో సభలో నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి దీనికి మాధుర్యం ఎందువల్ల వచ్చింది అంటే మనది అజంత భాష, అంటే అచ్చులతో ఎండవుతుంటుంది. ఏదో శ్రీరాముడు, అన్నయ్య, ఆమె, ఏదో ఈ హిందీ కానీ ఈవెన్ తమిళ్ కానీ ఎన్నో ఇవన్నీ హలంత భాషలు. ఇంగ్లీష్ అంతా హలంత భాషే, ఎక్కడో కానీ అచ్చుతో అంతమయ్యేటటువంటి పదాలు చాలా సకృత్తుగా కనబడుతూ ఉంటాయి. అందుకోసమే మన భాషని సంగీతానికి చాలా అనువైనటువంటి భాష అని చెప్పాలి. త్యాగరాజు గారు పాటలు అంత సంగీత సంపత్తి కలిగి ఉండడానికి కారణం ఏంటంటే త్యాగరాజు గారు ఉపయోగించినటువంటి తెలుగు భాష. త్యాగరాజు తెలుగువాడే, ఆయన తన మాతృభాషలోనే రాశాడు. కానీ దానికి అంత సంగీత పరిపుష్టి లభించడానికి కారణం ఏంటంటే మనది అజంత భాష కావడం. అందుకోసమే పాశ్చాత్యులు కూడా తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఏం చేతంటే ఇటాలియన్ భాష కూడాను అజంత భాషే. వాళ్ళ పేర్లు కూడాను ముసలిని, గారిబాల్డి, మజీని, ఇట్లాగా లోలో జీనా, లోలో బ్రిజీదా, ఇవన్నీ అచ్చులతోనే అంతమై ఉంటాయి. కాబట్టి ఈ అడ్వాంటేజ్ మన భాషకు ఉన్నది. ఇది సంగీతానికి చాలా నప్పగలిగినటువంటి భాష. ఈ మన యొక్క ప్రాచీనతని అదేదో పెద్ద మన ప్రత్యేకతని మనం చెప్పుకోక్కర్లేదు. బెంగాలీ మనకంటే చాలా తర్వాత, బెంగాలీ సాహిత్యం మనకంటే చాలా తర్వాత వచ్చింది.
కాని రవీంద్రనాథ్ టాగోర్ లాంటి విశ్వకవులు బెంగాలీలో ఉద్భవించారు. కాబట్టి ఒక భాష యొక్క ప్రాచీనత ముఖ్యమైనటువంటి క్రైటీరియన్గా మనం నికషోపలంగా మనం స్వీకరించవలసిన అవసరం లేదు. ఈనాడు తెలుగులో ఆధునిక కవిత్వం ఇంతగా అభివృద్ధి పొందింది అంటే మనకి వెనకాతల మనకి దారి చూపించినటువంటి ఎందరో కవులు, ఆదికవి నన్నయ్య భట్ అని చెప్పన్నాం కదా, ఆయన పూర్తి చేయకుండా వదిలిపెట్టిన దాన్ని తిక్కన సోమయాజి గారు దాన్ని కంటిన్యూ చేసి పూర్తి చేసి, అయితే కొంత అరణ్యపర్వం సగంలో నన్నయ్య భట్ గారు ఆగిపోయాడు. ఆగిపోతే అరణ్య మధ్యంలో చచ్చిపోయాడు అని చెప్పి ఆ భయం వల్ల తిక్కన సోమయ్య ఆ మిగిలిన ఉత్తరార్థం ఏమో అరణ్యపర్వంలో ఉంది తతిమా భాగాన్ని చేయకుండా అక్కడి నుంచి విరాటపర్వం దగ్గర నుంచి మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అన్ని 15 పర్వాలు కూడాను ఆయన పూర్తి చేశాడు. ఆ తర్వాత ఈ గ్యాప్ని ఎర్రాప్రగడ ఆ మిగిలిన దాన్ని మా ఎర్రాప్రగడ శిల్పాన్ని గురించి చాలా చక్కగా మన విమర్శకులు చెప్తూ ఉంటారు. నన్నయ్య భట్టు గారి కవిత్వంలో ఒక 75% సంస్కృత పదాలు ఉంటాయి, ఒక 25% మాత్రమే తెలుగు పదాలు, అచ్చ తెలుగు పదాలు ఉంటాయి. ఈ మరి తిక్కన గారిలో ఆ రెండు రాజులందు విపరీతం అన్నట్టుగానే అది రివర్స్. తిక్కన గారి కవిత్వంలో 75% అచ్చ తెలుగు పదాలు ఉంటాయి, 25% ఏమో సంస్కృతం. ఆయనకి సంస్కృతం రాక కాదు. సింగం బాకటితో గుహంతరమునం చేర్పాటుమై నుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యక్రోధమై వచ్చునోయన్ కాంతార నివాస ఖిన్నమతిన్ అస్మత్ సేనపై వీడవచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థే మాభిరామాకృతిన్. ఆ సందర్భానికి సరిపోయేటటువంటి శైలి అది. కానీ సాధారణంగా మామూలుగా ఆయన మొత్తం మహాభారతం అంతా మనం చూసామంటే అచ్చ తెలుగు పదాలే ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, మన గిడుగు రామమూర్తి పంతులు గారు చెబుతూ ఉంటారు ఆయన భాష కర్తకర్మక్రియలు చందో బంధనాలు ఇవి వీటిని బట్టి గాంధీ భాషలా కనబడినా ఆయన యొక్క భాషలో అవి అది ఆయన నిజంగా ఆనాటి తన నెల్లూరి వాడుక భాషే ఉపయోగించాడు అని చెప్పి గిడుగు రామమూర్తి పంతులు గారు అంటూ ఉంటారు. అది కూడా మనకి కనబడుతూనే ఉంటుంది. ఈ కృష్ణుడి దగ్గర కృష్ణుడు రాయవరానికి వెళ్ళే ముందర ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు, ద్రౌపది వీళ్ళందరికీ కూడాను ఈ ఏమిటి చెప్పమంటావు ఏమిటి చేయాలి అంటే ధర్మరాజు ఏమో మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలు అంటాడు, అర్జునుడు కొంచెం అటు ఇటు అంటాడు, భీముడు నాకు యుద్ధమే కావాలంటాడు. ఇట్లా అక్కడ చూడండి, మొట్టమొదటి ధర్మరాజు దగ్గరికి వెళితే ఆయన ఆపద గడవంబెట్టగా ఓపి శుభంబైన దాని నొడగూర్పగమాకి పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను లూపిచనియ మహాత్మ అని ప్రారంభిస్తాడు. ఇట్లాగ వీళ్ళంతా ఇంతట ఆఖరిని ద్రౌపది దగ్గరికి వస్తాడు. చిదమ్మా నువ్వేమిటి చెప్తావు, ఈవిడికి మనస్సులో ఏమో యుద్ధం కావాలని ఉంది, యుద్ధం కావాలి అన్న సంగతి పైకి చెప్పదు, చెప్పకుండా చెప్పడం కోసం అని చెప్పి అక్కడ మనకి సినిమాల్లో క్లోజప్లు అంటామే, ఆ రోజుల్లో తిక్కన సోమయాజి గారు అప్పుడు సినిమా కెమెరాలు ఏమీ లేవు కానీ అక్కడ మనకు ఒక క్లోజప్ లాంటి దృశ్యం ఇచ్చాడు. నువ్వేమో కౌరవుల దగ్గర కొడుతున్నావు, రాయబారం గురించి మాట్లాడతావు, కానీ ఈ అప్పుడు జుత్తు విరగబోసుకునే ఉంది కదా, భీముడు దుశ్శాసనుడి దుర్యోధనుడి తొడలు పగలగొట్టి లేదా దుశ్శాసనుడిని గుండెలు చీల్చి ఆ నెత్రుతో వేణి సంహారం చేస్తానని అతను ప్రతిజ్ఞ పెట్టాడు. మరి యుద్ధం లేకపోతే ఈ ప్రతిజ్ఞ నెరవేరడం అసాధ్యం. ఆ ప్రతిజ్ఞ నెరవేరితేనే కానీ ఈవిడికి నిద్ర పట్టదు, ఈ అన్నం సహించదు. కాబట్టి నాకు యుద్ధం కావాలి అని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏమంటుందంటే తల ఇవి దుస్ససేను రేళ్లను తగిలి సగము త్రెసిపోయి తక్కినయవి కౌరవుల ఎడ తీరు మాటల అవసరమున తలపవలయో అచ్యుత. ఒక్కసారి వీటిని నువ్వు తలుచుకో, ఇది మాత్రం ఇవి వారు అప్పుడు పట్టుకుని లాగాడు, అప్పటి నుంచి నేను ఈ వేణిని ముడివేసుకోవడం లేదు, నువ్వు
ఈ రాయబారానికి వెళ్ళే సమయంలోనూ ఈ విడిపోయినటువంటి చందరవందరైనటువంటి నా శిరోజాలని జ్ఞాపకం ఉంచుకో అని చెప్పి. ఇంకొక విచిత్రం కూడా ఈ పద్యంలో నాకు ఏమిటి కనబడుతుందంటే, సాధారణంగా మనం కౌరవుల ఏళ తీరు మాటల అవసరమున తలపవరై అచ్యుత వీని అక్కడ ఎతి కోసం అని చెప్పి అచ్యుత అన్న మాట ఉపయోగించాడా? లేకపోతే మరి శ్రీకృష్ణుడికి కేశవనారాయణ మాధవ గోవింది కొన్ని వందల వేల పేర్లు ఉన్నాయి, ఏదైనా ఉపయోగించవచ్చును. కానీ అచ్యుత అనడంలో ఒక ఉద్దేశం ఉంది, చ్యుతి లేనివాడా అని. నీ పట్టుదల నాకు తెలుసు, నువ్వు కానీ పట్టుపట్టే ఉంటే తప్పకుండా యుద్ధం వచ్చేటట్టుగానే చేస్తావు అన్న విధంగాను ఆవిడ మాట్లాడింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, తిక్కన సోమయాజి గారి శైలి నాటకీయంగా ఉంటుంది, మాట్లాడుకుంటుంది. నేను కవిత్వాన్ని రెండు విధాలు అంటూ ఉంటాను, పోయిట్రీ దట్ ఈ సంగ్, పోయిట్రీ దట్ ఈ స్పోకెన్. మాట్లాడే కవిత్వం ఒకటి, పాట పాడే కవిత్వం ఒకటి. తిక్కన సోమయాజి గారిది మాట్లాడే కాన్వర్సేషనల్ పోయిట్రీ, నన్నయ్య పట్టు గారిది చాలా లిరికల్గాను. నలదమయంతులిద్దరు మనఃప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర నిశలు నవ నందనమ్ములను నడిన దడమ్ములను మృదు మృణాలములను ఘనసార పాంశులను తలిరుల చెయ్యలను సలిలధారల చందన చారు చెచ్చలను. ఇలా ఉంటుంది నన్నయ్య పట్టు గారి కవిత్వం, లిరికల్గా పోయిటిక్గా ఏదో ఒక పాట వింటున్నట్టుగా ఉంటుంది. నేను అంటే మా పాడలేను కానీ నారాయణ చక్కగా ఈ పద్యాన్నే అప్పుడు మీకు నన్నయ్య పట్టులో ఉన్నటువంటి ఆ సంగీత గుణం నేను పాడితేనే మీకు మాకు కనబడి ఉంటుంది అనుకుంటే ఇంకెందు అందులో గర్భితంగా నా గుణం ఉన్నది. అది నన్నయ్య పట్టు గారి యొక్క కవిత్వ లక్షణం. తిక్కన సోమయాజి గారి కవిత్వం ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా, ఒక కృష్ణుడు ధర్మరాజు ఫేస్ టు ఫేస్ చేసి ఇష్టాగోష్ఠిగా ఏ అలమరికలు లేకుండా హృదయపూర్వకంగా మాట్లాడుకునే గుణమేమోనో తిక్కన సోమయాజి గారిది వారిలో ఉంది. ఈ రెండు గుణాలని తర్వాత 300 ఏళ్ళక ఎర్రాపరగలు వచ్చి ఈ మిగిలిపోయినటువంటి ఆ అరణ్య శేషం దాన్ని ఏమని పూరించి ప్రారంభించడం ఏమోనో నన్నయ్య పట్టు గారి కవిత్వంలాగా కొంచెం ఎక్కువ సంస్కృత సమాసాలు పెట్టి రాను 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 మళ్ళీ తిక్కన సోమయాజి గారి అచ్చతెలుగు కేమని లింకప్ చేసి ఇదంతా కూడాను ఒక ఒక విధమైనటువంటి లిటరీ ఆర్కిటెక్చర్. అట్లాగా ఆఖరి పద్యం నన్నయ్య పట్టు గారిది, శారదరాత్రులు ఉజ్వల లసత్తర తారక హారపంతులం చారుతరములయ్యే వికసన్ నవకైరవ గంధ బంధుర స్ఫు ఉదార సమీర సౌరభముదారికి సుధాంసు విసార్యమాణ కర్పూర పరాగ పాండురుచిపూరమునం పరిపూరితములై. ఇంత దీనికేమోను ఆయన శారదరాత్రుల గురించి, అది నన్నయ్య పట్టు గారి ఆఖరి పద్యం. దాని కంటిన్యూషన్ ఏమను స్ఫుర అరుణ, అదేమిటంటే నువ్వు ఇది శారదరాత్రులు శరత్కాల పగళ్ళని వర్ణిస్తాడు. స్ఫురద అరుణంసురాగ రుచి పొంపిరివోవ నిరస్త నీరరావరణములై దళ కమల వైభవ జృంభణముల శిల్ల ఉద్ధురతర హంస సారస మధురత నిక్వణములు శలంగగా కరము వెలింగె వాసరముఖంబులు శారద వేళ చూడగన్. పగళ్ళేమోనో ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఎంత చక్కగా లింకప్ చేశారో చూడండి. ఆ విధంగాను ఈ ముగ్గురును మహాభారతాన్ని తయారు చేయడం వల్ల మన పండితులు ఆ వారిని కవిత్రయం అని చెప్పి గౌరవించారు. కానీ నేనే నా పెడసరం నా పెంకిదని దాంట్లో నా కవిత్రయం వేరే ఉన్నారు. ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమనం, ఆధునిక యుగంలో గురుజాద పరావు గారు, ఈ ముగ్గురు నాకు కవిత్రయం. వీరు ఎందుకు నా కవిత్రయం అంటున్నానంటే, వీళ్ళు ముగ్గురు కూడా ప్రజాకవులు కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదమంబురయ అంకిత సాక్యవతి సంస్కృతి శ్రీ విభవాస్పదంబైన చిత్తముతోడ మహాకవిత్వ దీక్షావిధి భూని పద్యముల గద్యములను రచయించదం కృతులని చెప్పి తిక్కన సోమయాజి గారు ఎందుకు రాస్తున్నాను అంటే, ఆంధ్రజనుల యొక్క సంతోషం కోసం మోదం కోసం అని చెప్పి నేను రాస్తున్నాను. సరే, మధ్యకాలంలో వేమన గారు ఆయన ఎటువంటి ప్రజాకవి ఆ విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఆయన విమర్శించినటువంటి సామాజిక దుర్గుణాలు అన్నిటినీ కూడా హిపోక్రసీ
ఆఖరికి దేవుణ్ణి కూడాను ఆయన అటాక్ చేశాడు అనమాట. అటువంటి వాడు వేమన. కానీ నిన్న మొన్నటి దాకా అసలు వేమన్ని మన వాళ్ళు, మన పండితులు, మహాపండితులు ఆయన్ని కవిగా కూడా గుర్తించలేదు. ఈనాడు కొంత మోడర్న్ క్రిటిజం, కొంత సైంటిఫిక్ క్రిటిజం వచ్చేసరికి వేమనని కవిగా గుర్తిస్తున్నారు. నా దృష్టిలో ఆయన ఈ కవిత్రయంలో ఒకరు. సరే, ఇక గురజాడప్పారావు గారి గురించి మనందరికీ తెలిసిన వారే. ఆయన ఆధునిక యుగానికి మార్గదర్శకుడు. గురజాడప్పారావు గారికి చేసిన ఏమిటి అంటే, అంతకుముందంతా ఈ చంపకమాలలు, ఉత్పలమాలలు, శారదూలాలు, మత్స్యవహాలు, ఈ పెద్ద పెద్ద వృత్తాలన్నింటినీ కూడా ఆయన నిరాకరించి ముత్యాలస్వరం, ఈ వృత్తాలన్నీ కూడా గణబద్ధ ఛందస్సులు, అవి కాదు అని చెప్పి మన యొక్క నేటివిటీ ఈ మాత్రాబద్ధ ఛందస్సుల్లోనే ఉంటాయి అని చెప్పి పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ, మెచ్చనంతా వీవు నీవిక మెచ్చకుంటే మించిపోయిన, అది ముత్యాలస్వరం మీటరు, ఇది ఇంకో మీటరు. ఇలాగా కేవలం మాత్రాబద్ధ ఛందస్సుల్లోనూ ఆయన కవిత్వం రాశాడు. ఛందస్సులేమో మాత్రాబద్ధం, భాష ఏమో వాడుక భాష. గాంధిక భాషలో రాస్తేనే తప్ప ఈ వృత్తాలకి రాణింపు ఉండదు. ఆ వృత్తాలకి, ఆ గాంధిక భాషకి సరిపోయింది. అదేవిధంగాను ఈ వాడుక భాషకి, మాత్రా ఛందస్సుకి ఇది సరిపోయింది. నాకు వాడుక భాషే కావాలి, నేను మాత్రా ఛందస్సుని రాస్తాను అని చెప్పి దారి చూపించిన వాడు గురుగారు. దాంతో ఏమైందంటే, ఒక 1000 సంవత్సరాల అవ్యాహతంగా వస్తున్నటువంటి తెలుగు కవిత్వం అంతా కూడా దానికి ఒక పెద్ద మలుపు ఆయన ఇచ్చాడు. దీనికి రాజకీయంగా కానీ మనం ప్యారలల్ తీసుకున్నామంటే, అంతవరకు భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థగా ఉండేటటువంటి జమీందారీ వ్యవస్థను మార్చి గురజాడప్పారావు గారు ఈ మాత్రాబద్ధ ఛందస్సులు, వాడుక భాష అనేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి డెమోక్రటైజ్ చేశాడనమాట. తర్వాత కొంచెం ఆయన మరుగున పడ్డంను ఈ భావకవిత్వం ఎంచేతంటేను ట్యాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ట్యాగూర్ గారు షెల్లీ, మెటల్ లింక్ అటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద ఎంతో లిరికల్ పోయిటరీ రాశాడు. దాని మీద ప్రభావితులై రాయపల్లి సుబ్బారావు గారనగా, అబ్బూరు రామకృష్ణరావు గారనగా వారు ఈ భావకవిత్వానికి పునాదులు వేశారు. దానిని మంచి శిఖరాలకు తీసుకెళ్ళాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దాంతో ఒక 20 సంవత్సరాల దాకా గురజాడప్పారావు గారు 1915లో చచ్చిపోతే కనీసం 35 వరకు కూడా ఈ భావకవిత్వం ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించింది. నేను కూడా నా చిన్నతనంలో భావకవిత్వ పద్యాలు రాశాను. నా మీద తిరుపతి, ఐ మీన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉన్నది. విశ్వనాథ సత్యనారాయణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. నేను ఎక్కడో చోట రాశాను కూడాను. ఈ ఇద్దరి యొక్క ప్రభావాన్ని వదిలించుకోవడానికి నాకు 10 ఏళ్ళు పట్టింది అని చెప్పి. ఈ ఎందుకేట అంటే, నేను కూడా గురజాడప్పారావు గారు చూపించిన బాటనే అనుసరించాను. అంతవరకు ఈ గణబద్ధ ఛందస్సులు, ఈ వ్యావహారిక, ఈ గ్రాంధిక భాషలోనే నేను పద్యాలు రాశాను. ఇది కాదు మనకి, ఈ భావకవిత్వం పనికిరాదు, ఈ ఈ గ్రాంధిక భాష పనికిరాదు, ఈ కృతక భాష, ఈ మృత భాష పనికిరాదు, సజీవమైనటువంటి వాడుక భాషలోనే కవిత్వం కూడా చెప్పాలి అని చెప్పి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిచ్చాను. అది మన దాంతో ప్రారంభించాను అనమాట. ఆ డికేడ్ అంతా కూడాను 1930 నుంచి 1940 దాకాను కొంత ఆబ్జెక్టివ్ కండిషన్స్ కూడాను, పరిసర పరిస్థితులు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడాను ఈ నూతన కవిత్వానికి దోహదం చేయడానికి ఉపకరించే. ఎంచేతంటే ఆ రోజుల్లో ది గ్రేట్ డిప్రెషన్, ఆ 1930 నుంచి 1940 ది హంగ్రీ 30s అంటారు. ప్రపంచ పర్యాప్తంగాను ఒక విధమైనటువంటి అంధకారమే ఆవరించింది అనేటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో నేను బీఏ పాస్ అయ్యి ఉద్యోగం, సద్యోగం లేక చేసిన ఉన్న చోట ఉండకుండా, చేసిన పని చేయకుండా అట్లాగా పరిభ్రమిస్తూ ఆ 10 ఏళ్లలోనూ ఈ మహాప్రస్థానం గీతాలని రాశాను. అదే రోజుల్లో స్పానిష్ సివిల్ వార్, ఆ స్పానిష్ సివిల్ వార్లో ఈ రచయితలు లెఫ్ట్ రైటు అది వెర్టికల్గా వాళ్ళు చీలిపోయారన్నమాట.
ఫ్రాంకోని డిక్టేటర్షిప్ని నియంతృత్వాన్ని సమర్థించే కవులేమో కుడి చేతి వైపు కలిపారు. అది కాదు, ఈ ప్రజాస్వామ్యం, ఈ సామ్యవాదం ఇవన్నీ కావాలనేటువంటి వాళ్ళు ఏమో లెఫ్టిస్ట్లు అయ్యారు. ఎంతోమంది ఇంగ్లీష్ కవులు నన్ను ఆవేశపరిచిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చనిపోయారు కూడాను. తర్వాత మన ఆనాడు మనకు స్వరాజ్యం లేదు, జవహర్లాల్ నెహ్రూ గారు కూడాను మన గ్రీట్ వెళ్ళారు. వెళ్ళి ఇటలీకి రమ్మని ముసలిని ఆహ్వానం పంపించేట, ఓ నో ఐ యామ్ నథింగ్ డూయింగ్, అటువంటి ఏమి నేను చేయను, నేను రావను అని చెప్పి పాయింట్ బ్లాంక్గా ఆయన యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించేటప్పుడు, ఈ సంగతిని తను మన ఇటీవల చరిత్ర చాలామందికి తెలిసే ఉంటుంది. అంటే ఆ స్పానిష్ సివిల్ వార్ మా మీద కూడా కొంత ప్రభావం కలుగు చేసింది. ఆనాటి కవులందరి మీద కూడాను కుడి కానీ ఎడమ కానీ ఏ విధంగా అయినను నన్ను ఆకర్షించిన వాళ్ళేమో ఈ లెఫ్టిస్ట్ పోయిట్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. ఆ రోజుల్లో డబ్ల్యూహెచ్ ఓడెన్, స్టీవెన్ స్పెండర్, సిసిల్ డే లూయిస్, ఆయన మళ్ళీ ఇటీవల ఆస్థాన కవి కూడా మనల్ని చనిపోయాడు కూడాను. వీళ్ళు ఇంగ్లండ్లో వీళ్ళు ఎలా రాస్తున్న సమయంలోనే నేను కూడా మహాప్రస్థానం గీతాలు రాస్తూ ఉండేవాడిని. ఈ విధంగా 1940 దాకా కూడాను అభ్యుదయ కవిత్వం దీనికి సాహిత్య చరిత్రకారులు కానీ విమర్శకులు కానీ దీనికి అభ్యుదయ కవిత్వం అని పేరు పెట్టారు. ఈ అభ్యుదయ కవిత్వానికి మాతృకగా ఆ రోజులో ముల్క్ రాజ్ ఆనంద్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఇటువంటి ఇంగ్లండ్లో చదువుకుంటూ ఉండేవారు. వాళ్ళు ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని పెట్టి ఒక మేనిఫెస్టో ఒకటి, ఒక అరకలో కంటే ఎక్కువ ఉండదు, అది దొంగతనంగా ఇండియాకి స్మగుల్ అయింది. అప్పు రామకృష్ణ గారు ఏమోనో ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రేరియన్గా ఉంటూ ఉండేవారు. నేను కూడా విశాఖపట్నం తరచుగా నేను లైబ్రరీకి వెళితే ఒక విధంగా నాకు అబ్బూర్ రామకృష్ణ గారు గురువు లాంటి వారు అన్నమాట. అంటే ఆయన దగ్గర క్లాసులో పాఠాలు నేర్చుకోలేదు కానీ లైబ్రరీలో ఏదైనా ఫ్రెంచ్ సాహిత్యం గురించి ఏదైనా కొత్త పుస్తకం వచ్చింది ఇదిగో ఇది నువ్వు చదవాలి అని చెప్పి, ఇది తప్పకుండా చదవాలి అని చెప్పి అట్లా నాకేదా ఎన్నెన్నో పుస్తకాలు ఆయన చదివించాడు. ఆ విధంగా నా గురువు, ఆ విధంగా నన్ను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అంతేకాకుండా ఆయన రాయప్రోలు సుబ్బారావు గారితో సమానమైనటువంటి కవి కూడాను. ఆయన యొక్క సాహచర్యం వల్ల నాకు ఆ హంగ్రీ 30s ఏ 35లోనో 36లోనో ఆ ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో చదవగానే పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలల్లో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్ నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాగ్నులకు విషారాశులకు ఖరీదు కట్టే శరాబు లేదోయ్ కావున లోకపుటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుగంతా చవులిస్తానోయ్ కమరి కొలిమి కుమరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని ప్రతిజ్ఞను గేయం రాశా. ఇది పట్టుకుంది అబ్బూర్ రామకృష్ణ గారి చదివి వినిపిస్తుంది, ఆయనే చదివాడు. ఏమిటో ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో అంతా ఈ పోయిన దించేసావు అని చెప్పి, అది ఆ విధమైనటువంటి ఉత్సాహం నాకు ఆయన కలుగు చేశాడు. అంతేకాదు
నేను ఇదంతా ఎందుకు పొంగిపోతానమో అప్పుడు నన్ను కృంగదీయడని కూడాను దీన్ని సింగిల్తోన్నా పయ్యాలన్నది ఆయన. చాలా మార్జిన్ వెడల్పు మార్జిన్ ఉంటాయి, మధ్యని ఏదో కనిపించి కనిపించినట్లే ఈ పద్యాలు ఉంటాయి. ఇది ఎలా ఆయన ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు, ఖాళీ పే కేజీ పే తేలు ఆ మా బాడు ను అని చెప్పి ఓ పోయం ప్రోజ్ పోయం. అసలు ఇదేమిటంటేను కరలడితే దీనికి వాళ్ళు ఖాళీ ప్యాకేజీ పెట్టెలు అమ్మబడును అని చెప్పి దీనికి స్థలం లేక ఖాళీ పే కేజీ పే ఒరే నీ కవిత్వం ఇలా ఉందిరా అని చెప్పి అంటే అనమాట ఆయనలో అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. ఉండి మరి నేను టూ మచ్ పొగిడేస్తానని చెప్పి నువ్వు ఇన్ఫ్లేట్ అయిపోయి ఏదో బావద్దు అని నన్ను కొంచెం నేల మీద నిలబెట్టిన వాడు అన్నమాట. ఆ విధంగాను అభ్యుదయ కవిత్వం నుంచి భావ కవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం ఏమో ఈ శతావధానాల అష్టావధానాల జమీందారీ కవిత్వాల మీద ఒక తిరుగుబాటుగా ఎలాగైతే వచ్చిందో అదే విధంగాను భావ కవిత్వం మీద ఒక తిరుగుబాటుగా అభ్యుదయ కవిత్వం వచ్చింది. ఆ అభ్యుదయ కవిత్వం కూడాను కొంతకాలం సాగిన తర్వాత ఈనాడు లేటెస్ట్ ట్రెండ్స్ విప్లవ రచయితల సంఘం వారు విరసం చాలామంది కవులు రాస్తున్నారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే మళ్ళీ ప్రోజ్ పోయింకి ప్రోజ్ పోయిం యొక్క ఏకఛత్రాధిపత్యం కొంచెం తగ్గి మళ్ళీ గద్దర్ లాంటి వాళ్ళు, చెరబండరాజు లాంటి వాళ్ళు, విశాఖపట్నం వంగపండు ప్రసాద వంటి వారు వాళ్ళందరూ కూడాను ఈ జానపద గేయాలను తీసుకొని ఫార్మ్ ఏమోను ఫోక్లోర్ ఫార్మును కంటెంట్ ఏమో రెవల్యూషనరీగా ఉండేటటువంటి వాటిని గ్రామాల్లోనూ వాటిని ప్రచారం చేస్తున్నారు. జననాట్య మండలి అని చెప్పి వాళ్ళు నాటికలు వేస్తున్నారు, ఏదో ఉపన్యాసాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కొంతకాలం నేను ఓపిక ఉన్నంతకాలం నేను తిరిగాను, కానీ ఇప్పుడు అంత తిరిగే ఓపిక లేకపోతున్నది. కానీ నేను కూడా ఈ మరో ప్రస్థానం అని చెప్పి రాశాను, అందులో చాలా వరకు గేయ ప్రోజ్ పోయింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ గేమ్ జానపద రూపాల్లో ఉండేటువంటి గేయ రూపాల్లో ఉండేటువంటి ఉంటాయి. అంతేకాకుండాను భాష కూడా కార్మికుల పాఠక జనాల భాషని ఉపయోగించాను. సరే మళ్ళీ సాయం ఇవన్నీ కూడాను మా ఆఖరిని చదవదలుచుకున్నాను కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసం ముగించి నారాయణరెడ్డి గారు మీ అందరితో పాటు నేను కుతూహలంగా ఉన్నాను అంతా కథ.